అండి వైసీపీ పేటీఎం సునకాల ప్రచారం ఎలా ఉంటుందంటే వాళ్ళ నాయకుని తిట్టినా భరించలేరు చంద్రబాబు నాయుడు గారిని పొగున్నా భరించలేరు కనీసం చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పింది ఏది ఎన్టీవీ వాళ్ళు వన్ టీవీలో ఒక ప్రోగ్రామ్ చెప్పించారు జాతకాల జాతకాలకు సంబంధించి అందులో ఒక చంద్రబాబు నాయుడు గారి జాతకం గురించి ఏదో చెప్పించారు కావాలని చెప్పి చెప్పించారు చెప్పించిన తర్వాత ఆవిడ వీడియో రూపంలో చెప్పింది నాకు తెలియదు నేను కావాలని చెప్పలేదు నా చేత టీవీ వాళ్ళు అలా చెప్పించారు తప్పు అయింది నా సైడ్ నుంచి ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అవ్వదని చెప్పేసి అని చెప్పింది దానికి ఇగో ఈ ముసలిది ఏమని ప్రచారం చేస్తుందంటే అనితారెడ్డి బుజ్జి అంటే వయసులో చాలా పెద్దదలే అలా కనబడుతుంది కానీ తెలంగాణలో మారుమూల విలేజ్లో ఉండే గంగవన టీడీపీ గొండలు ఇంటికి వెళ్ళి కొట్టి బెదిరించి క్షమాపణ చెప్పించిన చెప్పించుకున్న ముసలు కూడా చంద్రబాబు ఇది మరి మాటల పొడిచి పెళ్ళిది దీని మా అయితే ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయేమో అంతే అంతకుమించే ఎక్కువ ఉండవు అలాగే ఊడిపోయి బడతలు వస్తే అలా తయారైంది కానీ ఈ దిక్మాల తెలివితేటలో మీ దిక్కుమాల పోపగా ఈ యదో ప్రచారాలు వద్దనేది ఇప్పుడు మా నాయకుని ఎవరన్నా ఏంటి పార్టీ ఆఫీసు మీద వెళ్ళి దాడి చేసేడాలో లేదంటే పట్టాభగారు ఏదో అన్నారని చెప్పేసి ఇంటికెళ్ళి కొట్టేడాలో అవన్నీ కూడా మీ పార్టీలో ఉంటుంది మీ సంస్కృతి అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాంటి దాడులకి పోరు ఒకవేళ వెళ్దామని ఎవరన్నా అనుకున్నా కానీ అన్నీ అక్కడితో ఖండింతారు ఉసుగోలపురెవీ కూడా కొంతమంది దుందుడు ఉన్నా సరే మిగతా వాళ్ళు ఉంటారు అన్నమాట అది మంచి పద్ధతి కాదు రబ్బాయి అని చెప్పేసి అని ఎవరు కూడా దాడిలు పాల్పడే వ్యక్తులు కాదు ఇప్పుడు నేను కూడా పెడతా నేను కూడా టైట్ల పెడతా గంగ ఊపై వైసీపీ కార్యకర్తలు దాడి ఇంటికి వెళ్ళి కొట్టినా ఆ వైసీపీ కార్యకర్తలు చెప్పి పెడతా అయిపోద్ది అది వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి అంతే తప్పితే ఈ దిక్మాల్ ప్రచారాలు అన్నీ చేసుకుంటా దీనివల్ల ఎవరికి ఉరిగేది ఉండదు ఊడేది ఉండదు మీకు అదే అదొక పైచుమ మాట మీకు అదొక జబ్బు దాన్ని జబ్బు అంటారు ఎందుకంటే మీ నాయకుని విమర్శిస్తే విమర్శిస్తే పర్వాలేదు ఇంకోటి ఇంకోటి అంటే పర్వాలా చంద్రబాబు నాయుడు గారిని పొగున్నా తట్టుకోలేరు మా చంద్రబాబు అన్నా తట్టుకోలేరు చచ్చిపోతారు నీకు చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా క్షమాపణ చెప్పినా కానీ అది చచ్చిపోతారు ఓ పని చేయంటారా ఊరేసుకొని పోతే అయిపోద్ది కదా మీ బతుకులకి ఇగో చూడు నేను ఇన్ని బూతులు ఇతరు అమ్మన బూతులు ఇడతారు ఇక్కడ నేను అమ్మనమ్మతల అమ్మన బూతులే ఇగో ఈ ఎడ్డి ముంజకి గంగమ్మ వచ్చి చెప్పింది కాబోలు అన్ని బూతులే చూడు ఒక్కరైనా కానీ నీకు సపోర్ట్గా ఒక్క పోస్టు ఒక్కటే ఒక్క కామెంట్ ఎవరైనా వేసారా ఎందుకు మాల మాటలు బతుకు బతుకున్న ఒకటే చచ్చిపోయిన ఒకటే అనవసరమైన రోత మాటలన్నీ మాట్లాడి నీకున్న విలు నీకు విలువ లేదులే ఎందుకంటే నీ భాష సంస్కారం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసే కానీ ఇంకా ప్రయాపన ఇలాంటి ఇలాంటి ప్రచారాలు చేయమా